కాంగ్రెస్ కుమ్ములాటలపై ఏఐసీసీ యాక్షన్ మొదలుపెట్టింది. సీనియర్ నేతలతో చర్చించింది. అయితే రేవంత్ విషయంలో వారికి ఉన్న అభ్యంతరం ఏంటి, వారు చేస్తున్న ఫిర్యాదులు ఏంటి, రేవంత్ పాదయాత్రను అడ్డుకోవడమే లక్ష్యమా, సంక్షోభం వెనుక అసలు కారణం అదేనా, టీపీసీసీలో ముసలం వెనుక కారణం ఏంటి? వాచ్ ఇట్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభ నివారణపై పార్టీ హైకమాండ్ చర్యలు ప్రారంభించింది. సేవ్ కాంగ్రెస్ పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సీనియర్ నేతలను దారికి తెచ్చే బాధ్యతలను ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కు చేపట్టారు. ఏఐసీసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన డిగ్గిరాజా టీపీసీసీ సీనియర్ నేతలతో చర్చించారు. ఏఐసీసీ ఆపరేషన్ లో భాగంగా కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం పట్ల పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే అధిష్టానం రేవంత్ వైపే మొగ్గు చూపి అతని నాయకత్వంలో పనిచేయాలని సూచించడంతో వారిలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. సీనియర్లందరికీ పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని హైకమాండ్ తెలిపింది. దీంతో సీనియర్ నేతలు కాస్త సర్దుకున్నా కొమిటిరెడ్డి సోదరుడు మాత్రం వెనుక్కు తగ్గలేదు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి బీజేపీలో చేరగా ఎంపీ కొమిటిరెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నా అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఓవైపు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గేకు రేవంత్ పై ఫిర్యాదు చేస్తూనే మరోవైపు బీజేపీ అగ్రనేత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దీంతో పీసీసీలో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. సేవ్ కాంగ్రెస్ పేరుతో రేవంత్ వర్గీయులకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించి తిరుగుబాటు బావుట ఎగరవేశారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జనవరి నుంచి పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. ఏఐసీసీ అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ తమ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి పాదయాత్రలు చేపట్టాలని సూచించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అయితే రేవంత్ పాదయాత్ర చేయడం సీనియర్ నేతలకు ఏమాత్రం ఇష్టం లేదన్న చర్చ జరుగుతోంది. రేవంత్ పాదయాత్ర చేస్తే తమకు ఉన్న గుర్తింపు కూడా పోతుంది అనేది కాంగ్రెస్ సీనియర్ల భావనగా తెలుస్తోంది. పాదయాత్రతో రాష్ట్ర నాయకుడిగా రేవంత్ కు పేరు వస్తుందని, కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందుతాడని సీనియర్లు అంచనా. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే ప్రమాదం ఉన్నందున ఆయనకు అడ్డుకట్ట వేయాలనే సీనియర్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారన్న చర్చ సాగుతోంది. అందుకే రేవంత్ పాదయాత్రను అడ్డుకోవాలని సీనియర్ నేతలు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని యువకులు పనిచేస్తే వాళ్ళు కూడా ముందుకు పోతారు. మనకు రోడ్డు తెలిస్తే ఒక్కటే రోడ్డు పోతాం, రోడ్డు తెలియనివాడు అయితే కింద పడతాడు కదా. మేమేం చెప్తున్నాను, మేము మా ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకొని మీరు ముందు నడవండి, మేము కూడా నడుస్తాం. కానీ సీనియర్లు అవసరమే లేదంటే ఎట్లయితుందమ్మా, అందరం కలుద్దాం పనిచేద్దామని చెప్పాము. నాకు తప్పనిసరిగా దిగ్విజయ్ సింగ్ మీద నమ్మకం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన కూడా 7-8 రాష్ట్రాలలో ఇన్ఛార్జ్ ఉండే, నేను కూడా ఉంటే ఆయన అండర్లో, ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది, అందరిని కలుపుతాడు అనేది నా ఉద్దేశం. పీసీసీ పదవి నుంచి రేవంత్ ను తొలగించాలని అధిష్టానం ముందు డిమాండ్ పెట్టే ఆలోచనలో సీనియర్లు ఉన్నారని సమాచారం. ఈ డిమాండ్ దిగ్విజయ్ సింగ్ వద్ద వినిపించారు. ఇక సీనియర్ల డిమాండ్ కు హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.